కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి బుధ శుక్రుడు మూడు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి అందులో బుధ శుక్రుడు విశేషమైనటువంటి బుద్ధి బలాన్ని అలాగే ఆర్థిక శక్తిని ప్రసాదిస్తారు కుజుడు ధైర్యాన్ని ధర్మాన్ని ప్రసాదిస్తారు ఇక్కడ బుద్ధుడు యొక్క అనుగ్రహం వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాన్ని ప్రసాదిస్తోంది ప్రయత్నాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది కాబట్టి విశేషంగా కృషి చేయండి బద్దకించకండి వాయిదాలు వేయకండి ఇతరులపైన ఆధారపడకండి మీరు తీసుకునే నిర్ణయాల్లో మీ సొంత స్వతంత్రమైన శక్తి అవసరంగా ఉండాలి మీ ఆలోచనలే మీకు విజయాన్ని ఇస్తాయి వ్యాపారంలో కలిసి వస్తుంది బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది అధిక ధనలాభాలు శుక్రానుగ్రహం ఏకాదశంలో ఉండటం వల్ల గోచరిస్తున్నాయి భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి విశేష భూలాభం సూచితం ఆర్థికంగా పెట్టుబడులు అభివృద్ధిని సూచిస్తున్నాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ధర్మబద్ధంగా వ్యవహరించడం ద్వారా ధైర్యంగా పనిచేయడం ద్వారా సమస్యలు తొలుగుతాయి తోటివారితో సౌమ్యంగా సంభాషించాలి అధికారుల సహాయ సహకారాలు అందుతాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒత్తిడి ఉన్న మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించడం ద్వారా విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు మంచి జరుగుతుందనే భావన బలాన్ని ఇస్తుంది పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయటం ద్వారా మేలు చేకూరుతుంది ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి బుద్ధిబలంతో పనిచేస్తే విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కుంభరాశి వారు పఠించాలి కుంభరాశి వారు సూర్య నారాయణ మూర్తిని ధ్యానించాలి కుంభరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్య నారాయణ మూర్తిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు ద్వాదశంలో సూర్య సంచార యోగం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసం కోసమై గోధుమలు కొద్దిగా దానం చేయండి